విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో గుల్లేపల్లిలో అక్రమ రవాణా మద్యం పట్టుబీద. సబ్బవరం మండలంలో గొల్లపల్లి గ్రామం వద్ద సోమవారం ఓ వ్యక్తి తన స్విఫ్ట్ డిజైనర్ కారులో అక్రమంగా 79 మద్యం సీసాలను తరలిస్తుండగా స్థానిక ఎక్సైజ్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి ఆర్ ప్రసాద్ మీడియాకి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ విశాఖ జిల్లా ప్రత్యేకాధికారి అజిత్ మేడం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతిరోజు ఎక్సైజ్ సిబ్బంది తమ పరిధిలో గల అక్రమ రవాణాను అరికట్టేందుకు జరుగుతుందన్నారు. మధ్యకాలంలో ఈ అక్రమ మద్యం కలిగి ఉండటం కానీ, అక్రమ మద్యం రవాణా చేయడం కానీ, అక్రమంగా అమ్మడం రవాణా చేయడం లేదా కలిగి ఉండడం కానీ చేయడం అనేది అవి కంట్రోల్ చేయడం కోసం స్పెషల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసింది. దానికి హెడ్గా ఐజీ సార్ని పెట్టారు. దానికి అనుగుణంగా ఇక్కడ మన జిల్లాలో అర్బన్కి వచ్చేసి అజిత గారు మేడంని ఐపీఎస్ ఆఫీసర్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఆ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మార్నింగ్ సబ్బవరం ఎస్ఐఎం సిబ్బందితో కలిసి మన గుల్లేపల్లి జంక్షన్లో వెహికల్స్ చెక్ చేస్తుండగా ఈ వెహికల్ స్విఫ్ట్ డిజైర్ అన్న వెహికల్లో ఒక ఆసామి, అతని పేరు కొనతాల సన్యాసరావు, అతను వంగలి సైడ్ వెళ్తుంటే కారును ఆపి తనిఖీ చేయగా అందులో 79 మద్యం సీసాలు కలిగి ఉన్నాయి. పెట్ బాటిల్స్ 180 ml కలిగిన బాటిల్స్. అతన్ని ఆపుదల చేసి మధ్యవర్తుల సమక్షంలో అతన్ని ప్రశ్నిస్తే వంగలి షాప్లో రోజు కొనుక్కొని చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నాడనేసి అతను తెలియజేసింది అనమాట. ఆ షాప్ మద్యం సీసాలు ఎక్కడివి అని మేము వెరిఫై చేయగా, అంటే మాకు అప్లికేషన్ ఉంటుంది డిపార్ట్మెంట్ ద్వారా వేరే యాప్ అని, ఆ యాప్ ద్వారా కనుక చెక్ చేస్తే ఆ మద్యం సీసాలన్నీ వంగలిలో ఉన్న రిటైల్ అవుట్లెట్లో కొన్నట్టు తేలింది. బట్ రిటైల్ అవుట్లో కొన్నది వాళ్ళు కూడా బల్క్గా ఇచ్చారా లేదా మూడేసి ఇచ్చారా అని చూస్తే బల్క్గా ఇచ్చినట్టు ఎక్కడ కనపడలేదు. ఇతన్ని క్వశ్చన్ చేస్తే 2 ఏసీ 3 ఏసీ, అలాగే అక్కడ లైన్లో నుంచున్న ప్రజలతో కూడా ఎవరైనా ఒకరు కొనుక్కుంటే అతను వారి ద్వారా 2 ఏసీ 3 ఏసీ కొనుక్కొని